ఇదేరేవనడు అదంతా అబద్ధమని మాట్లాడతాడు అంటే పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుగా బావకు బావమని సాక్ష్యం నేను మైనపల్లి హనుమంతరావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తిరుపతిలో మాట్లాడిన మీరు వెంకటేశ్వర స్వామి సాక్ష్యం గతంలో बीजेपी बंडी संजय पैना मेरे माटा ने चूचना विना डेफिनेट गा मिक सत्ता उन्दी मिक पौरुषन रोषन उन्दी ये पौरुषन रोषन देवा केसीआर रुचि जुड़ाल केसीआर रुचि जुड़ाल मैं चूचू प्यार डेफिनेट गा ये सस्ता वा पादोल मंत्री पद मेरे पद लेने तो मात्रा ना आत्मा गौरव आत्मा गौरव రోషం పౌరుషం ఉండాలి డెఫినెట్ గా అట్లనే నేను ఇంకొకటి చూసినా పట్టం మహేందర్ రెడ్డి గారిని బుజ్జగించడానికి మంత్రి పదవి ఇచ్చింది నేను పట్టం మహేందర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉంటా ఓడిపోయినంత మాత్రాన అడుగులకు మడుగులు అవుతాల్సిన అవసరం లేదు మన కన్న తల్లిదండ్రులు మన కన్న బిడ్డలు मन गुरी गोप भाव ओडिपोन टिकट लेने पोटी पोटी रावदने कदा अटे प्रलोभाल भाग प्रलोभाल रकर डबू का मंत्री पदों टिकेट इवन प्रलोभाल भागमे मंत्री पदवे प्रलोभा मूड मसाल मंत्री उठाव कदा का चेदी కేసీఆర్ పైన టిఆర్ఎస్ పైన బిఆర్ఎస్ పైన ప్రజల నమ్మకం ఉంటే ఈ ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రలోభాలు పెట్టి అధికారం రావాలని ఏదో రకం డబ్బు రూపంలో పదవుల రూపంలో అందుకనే నేను మహేందర్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పట్టణ పౌరుషం చూపించాలా ఏం ఎక్కడ మేము బతకలేకం కాదు కదా మీ పౌరుషం చూపించాలి కేసీఆర్ దిమ్మ తిరగాల ఇట్లా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా విషయాలలో ఈ రోజున కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం రకరకాల ప్రజల్ని మబ్బెపెట్టి కాజేస్తూ తిమ్మిని బమ్మ చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కేటీఆర్ కూడా ఏమంటాడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిండు అంటే ఢిల్లీకి పోయినంత మాత్రాన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే మీ ప్రగతి భవన్లో మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రగతి భవన్కి వచ్చినప్పుడు గేట్లు తెరుచుకో అప్పుడు మరి అప్పటి వరకు ఆత్మగౌరవం సో డెఫినెట్ గా గాంధీ భవన్లైనా ఇంకోదైనా మాట్లాడుకుంటారు టికెట్ల గురించి ఇంకో దాని గురించి కొట్లాడుకుంటారు చేస్తారు అంటే ఆ ప్రజాస్వామ్యం ఉంది ఢిల్లీలైనా ఉంది ఢిల్లీ ఏసీసీ భవన్లో ఉంది ఏసీలో ఉంది ఇక్కడ కూడా ఉంది ఎందుకు జరుగుతాయి అదే మీ దగ్గర జరగదు కదా అంటే దాని అర్థం ఆత్మగౌరవం లేనట్ట అంటే మీ డిక్టేటర్షిప్ వల్ల మీ నియంత్రణ వల్ల ఎవరు నోరు మెదిపే పరిస్థితి లేదు అది గొప్పనా ఇది గొప్పనా నెహ్రూ కుటుంబానికి ఇందిరా కుటుంబానికి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆనాడు జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్రోద్యమంలో తమ యావత్ ఆస్తిని దారాదత్తం చేసిరు ఇందిరాగాంధీ గారు భారతదేశం పటిష్టంగా ఉండడం కోసం దేశ భద్రత కోసం విచ్ఛిన్నం కాకుండా కోసం ప్రాణాలు అర్పించింది రాజీవ్ గాంధీ గారు కూడా ఆనాడు దేశ ప్రతిష్ట ప్రపంచ స్థాయికి చాటేదానిలో భాగంగా ఆయన కూడా ప్రాణాలు అర్పించాడు ఆ తదనంతరం సోనియా గాంధీ గారికి రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తీసుకోలే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి అవకాశం తీసుకోలే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా చెప్పని ఏరు దాటేదాకా
ఓడ మల్లన్న ఏరు దాటిందా మీరే చెప్తారు కేసీఆర్ గారు రిజల్ట్ రాగానే అధికారం రాగానే ఎక్కడ పోయింది పదవి ఈనాటి కూడా వాళ్ళు పదవి అవకాశం తీసుకోలే వీళ్ళందరూ తీసుకున్నారు కదా పదవులు అంటే మాట్లాడిన కూడా ఏది మాట్లాడినా చెల్లుబాటు అయితే అది ప్రజలు అమాయకులు అనుకుంటే అది మీ అవివేకం ఇలా కేసీఆర్ గారి మాటలోనే నేను పేపర్లో చూసిన టీవీలో చూసిన గజ్వేలు కామారెడ్డికి వెళ్ళి పోటీ చేస్తా ఉన్నారు అంటే ఓటమిని అంగీకరిస్తా ఉన్నారు ఎప్పుడైతే ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు అవినీతి మహిళలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి అవమానాలు చేసినా ఒకరిని మార్చలే అంటే భయం అంటే నిజాయితీ వాల్యూస్ విలువలు వర్సెస్ మీకు అధికారం అధికారం కోసం అంటే మరి మీ ఓటమిని ముందే మీరు అంగీకరిస్తున్నారు కదా రెండు చోట్ల పోటీ చేయడం మూలాన అంటే మీరు ప్రలోభాలతోటి ధనాన్ని నమ్ముకుంటున్నారు ఒక మనిషి ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు ఒక మనిషి అందరిని ఒకసారి మోసం చేయొచ్చు కానీ అన్నిసార్లు మోసం చేయలేరు సో డెఫినెట్గా ఈనాడు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నిర్ణయమై ఉన్నారు ఎందుకంటే కర్ణాటక చూసినాం మనం కర్ణాటక రిజల్ట్లో ఒక్క అవినీతి అంశంపైనే అధికార పార్టీని అక్కడ ఓడించడం జరిగింది ఒక్క అవినీతి అంశంపైన తెలంగాణలో అవినీతి అరాచకాలు దౌర్జన్యం కబ్జాలు భూ కబ్జాలు ఇట్లా 100 ఉన్నాయి సో డెఫినెట్గా నేను ఉదాహరణ చెప్తా మీ సర్వేలు పాడగా మీ సర్వేలు అంటే సర్వేలు కదా సర్వేలు మీరు నమ్ముకోవచ్చు ధనాన్ని నమ్ముకోవచ్చు గతంలో 78 సంవత్సరంలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు అనామలకు ఇచ్చిన ఏ సర్వేలు అనామలకు ఇచ్చిన ఒక్కొక్కరు వేల ఓటుతో గెలిచారు ఊహించలే డిపార్ట్ అవ్వనుకున్నాడు అటుగే ఎన్టీఆర్ పీరియడ్లో 1983లో కూడా అనామకులు గెలిచారు రేపు మీరు ఎన్ని మాటలు చేసినా రేపు రాబోయేటువంటి రిజల్ట్ అనేది డెఫినెట్గా ఆ స్థాయిలోనే ఉండబోతూ ఉంది ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు రెండవది ఇలా కేసీఆర్ ఈరోజు ఉన్నటువంటి నిన్న చెప్పిన ఆయన ఈ యొక్క అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేస్తూ అక్టోబర్ 16 నాడు మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పిండు ఏ కడక తాగడానికి ఆ మేనిఫెస్టో ఏం మాట్లాడో గతంలో మేనిఫెస్టో అంటే మాది భగవద్గీత ఖురాను బైబిల్ అని మాట్లాడాం ఎక్కడ పోయింది మరి ఎక్కడ పోయింది అందులో పెట్టినటువంటి అంశాలు 3 ఎకరాల భూమి అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా రైతు రుణమాఫీ అయినా నిరుద్యోగ భృతి అయినా అట్లా 100లు ఉన్నాయి ఇప్పుడు పెట్టినటువంటి ఇది కూడా దళిత బంధు అయినా ఇంకోటైనా కూడా ఇది కూడా కేవలం ఎన్నికలు వాడుకునే కార్యక్రమం చేస్తారు ఎన్నికల తర్వాత ఇవి కూడా తుంగలు దుక్కేటివే అందుకని చెప్పుక మురువ చూసుకెళ్ళగలుగుతా ఉన్నాం ఏ ఒక్క విషయంలో కూడా నేను ఒకటే విజయం చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మొదలు మీరు ఓట్లు అడగాలంటే ఎందుకంటే కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివాడు కదా నిష్ణాతుడు కదా తెలుగు పెట్టిందా స్కీమ్ ఇది లెక్కలు రాక పెట్టిందా 3 ఎకరాల భూమి లెక్కలు రాక పెట్టిందా డబ్బులు పెట్టిన వీళ్ళు అంకెలు తెలుగు పెట్టిందా అంటే రాత్రిపూట పెట్టిరా పొద్దుపూట పెట్టిరా ఏ లెక్క ప్రకారం అందులో ఫస్ట్ మీ ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడగాలంటే మొట్టమొదటగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు ముందు క్షమాపణ చెప్పాలి నా చేత కాలేదు నేను తప్పులు చెప్పినా అబద్ధాలు చెప్పినా నా చేత కాలేదు నేను అమలు చేయలేకపోయినా నేను అమలు చేయలేకపోయినటువంటిది మొట్టమొదటగా క్షమాపణ చెప్పాల ఎటుకలు వచ్చినావు ఇది అలా 100 కోట్లు వెళ్ళకూడదు డెఫినెట్గా రేపు కూడా ప్రలోభాలు పెట్టి ధనబలంతో ఓటు దండుకొని అధికారుల కోసం అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు రెండు పర్యాయాలు ప్రజలకు అర్థమైంది మీరు నిజంగా అవినీతి లేదని మీరు ఒప్పుకోగలుగుతారా ఒప్పుకున్నట్టయితే జరిగినటువంటి ఇరిగేషన్ టెండర్స్ జరిగినటువంటి మిషన్ భగీరథ
ల్యాండ్ భూ భాగోతాలు భూ కబ్జాలపైన భూ ల్యాండ్ రికార్డ్స్ మార్పిడిపైన ధరణిలో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి వీటన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించగలుగుతారా మీరు ఏ మీటింగ్కి వస్తారో ఎక్కడికి వచ్చినా సరే దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వస్తాడా ఏ ప్లాట్ఫామ్కైనా నేను రుజువు చేస్తా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులు తెలంగాణకు రేషన్ తరమాల చేయాలని మాట్లాడారు రకరకాల మాట్లాడారు మరి ఇలా జరుగుతున్నది ఏంది అరు చెప్పింది ఏంది ఇలా దోసి పెడుతున్నారు కదా దోసుకుంటున్నారు దోసి పెడుతున్నారు ఎవడ పసొత్తు ఎవరిది అయ్య జాగీరు ఏడికెళ్ళి వచ్చినాయి ఏం వ్యాపారాలు చేసినారు ఏ ఫ్యాక్టరీలు పెట్టినారు ఏ పరిస్థితులు మాకు తెలియదా మీరు తింటున్న కూడు తాగుతున్నది కానీ తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారు ఒకసారి అమరవీరు ధ్యాసకు రావాలి తెలంగాణ ప్రజానిక ధ్యాసకు రావాలి యావత్ తెలంగాణ సమాజం ఆనాడు సంఘటితమైంది ఒక్కడి వల్ల తెలంగాణ రాలే దుర్మార్గంగా నేను చెప్పేది ఒకటే ఈ ఎన్నికల్లో కూడా మనం చూసినాం జరిగినట్టు ఉప ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది మేము తెలంగాణ యావత్ భారతదేశానికి ఆదర్శం ప్రపంచ స్థాయి గుర్తింపు ప్రపంచ స్థాయికి ఆదర్శం నేను ఉప ఎన్నికల్లో మీరు పెట్టిన ఖర్చు డెఫినెట్గా ప్రపంచంలో ఎవ్వరు చేయని కార్యక్రమం చేసినారు ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా వీళ్ళ ఆదర్శమా రేపు కూడా ఇదే పని చేస్తారు డెఫినెట్గా ఇదే మీరు సంపాదించినటువంటి వేల కోట్ల అవినీతి డబ్బుతోటి ప్రజల్ని కొనుగోలు చేసే కార్యం చేస్తారు నాయకుల్ని కూడా కొనుగోలు చేసే కార్యం చేస్తారు గ్రామ స్థాయి నాయకులను కానీ మండల స్థాయి నాయకులను కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయి నాయకులను కూడా కొనుగోలు చేసే కార్యం చేస్తారు సినిమా ఇది ట్రైలరే చూస్తున్నారని సినిమా చూసి ముందుగానే అరే బాబు నాయన ట్రైలర్ కాదు 9 ఏళ్ళు కలిపి మీ సినిమా చూసిండ్రు సినిమా మీ సినిమా ఎండు గానికి వచ్చింది ట్రైలర్ కాదు మీ సినిమా ఎండు గానికి వచ్చింది ఇప్పుడు అందుకే నేను రాష్ట్ర ప్రజానాయకానికి విజ్ఞప్తి చేస్తాను అప్రమత్తంగా ఉండాల ఎవరు అధికార పార్టీకి ఎవరు పోయినరు ఎందుకు పోయినరు ఎప్పుడే కానీ నిజాయితీ ఉన్నటువంటి వాడు ఎవడైనా రోషం పౌరుషం ఆత్మగౌరవంతోడు ఎవరికి కావాలి నీ పదవులు ఎవరికి కావాలి నీ డబ్బు ప్రజల పక్షం ఉంటావు చెప్పిన కొట్టాటోడు లెక్క ప్రజలు గమనించాలి ఎవడెవడు అధికార పార్టీ పక్షం పోతున్నారు అంటే డెఫినెట్గా దాల్ మే కుచ్ కాలా హై ఏదో ఉంది అనేది ప్రజలు గుర్తించాలి అది రైతులైనా మహిళలైనా నిర్దో యువకులైనా విద్యార్థులైనా ఉద్యోగులైనా అన్ని వర్గాల వారు మీరైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులైనా అది గమనించి వచ్చేటువంటి ఎన్నికల్లో బహుశా 2 మాసాలు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజానీక మొత్తం ఒక ఉద్యమంలా విజృంభించి ఉద్యమ స్థాయిలో సంఘటిత శక్తి అయి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది రాదని రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలి సోనియా గాంధీ గారు రుణం తీసుకోవాలి బాధ్యత ఉంది నైతిక బాధ్యత ఉంది అందుకనే సొత్తు అడ్డగోలుగా సంపాదించినటువంటి అక్రమార్జనతో ఎంత ఇచ్చినా ఓట్లకు ఇస్తారేమో మందు రూపేణా విసుగు రూపేణా నగదు రూపేణా కవర్లు పెట్టి కొనుగోలు రకరకాలు ఇస్తారు సొత్తు ఎవరిది దోపిడీ సొత్తు అందుకనే ఎవడిచ్చినా ఏదిచ్చినా సొత్తు మనదే మన సొత్తు మనకు లంచంగా ఇచ్చి మన ఓట్లు కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నారు
తెలివి ఒక్కని సొత్తు కాదు కదా, భగవంతుడు అందరికీ ఆలోచన శక్తి ఇచ్చాడు. అందుకే గోడ దెబ్బ చెంపదెంప తగలాల, గోడ దెబ్బ చెంపదెంప తగలాల. ఇచ్చింది తినాలా తాగాలా తీసుకోవాలా, బుద్ధుడు మాత్రం గుద్దితే కారు మొత్తం ఆ మిషన్తో గుద్దరు కదా, లేటెస్ట్ టెక్నాలజీతోటి. అంటే ఆ స్థాయిలో మరి లివ్వకుడు బుద్ధి చేసి తెలంగాణ ఇచ్చినటువంటి చేయి గుర్తు పార్టీని గెలిపించి గెలిపించి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకున్న బాధ్యత ఉందని చెప్పని ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ నేను సవాల్ విసిన నిజాయితీ అవినీతి లేదని అంటే వీటిపైన బహిరంగంగా ఎప్పుడు ఎక్కడికి వచ్చినా మేము రుజువు చేస్తాం.